జగన్కి కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం పంచేయిక రెండు మూడు చోట్ల స్ట్రక్ అయితే ఆ తర్వాత దిగేసి ఆయన వేరే వాహనం ఎక్కి వెనుకొండ వెళ్ళారు అన్నటువంటిది ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం అయితే దీని మీద ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి స్పందన ఏంటంటే ఎస్ఆర్సి రెండు వేల ఇరవై నాలుగు సి నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను జెడ్ ప్లస్ శ్రేణిలో ఉంచాల కల్పించాలని ఉంది దానికి అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేయబడ్డాయి అలాగే అదనపు ఆక్టోపస్ ఏపీఎస్పి మొదలైన హంగు ఆర్భాటాల స్థానంలో జెడ్ ప్లస్ కేటగిరీకి పరిమితం చేయడం అయింది జెడ్ ప్లస్ కేటగిరీ ప్రకారం బీఆర్ కార్ని అందించాలి మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారీ బీఆర్ కార్ కేటాయించారు విజయవాడలో టాటా సఫారీ బీఆర్ కార్లు లేవు కాబట్టి విజయనగరం పూల్లో లభ్యమైన బీఆర్ కార్ని కేటాయించారు దాని రిజిస్ట్రేషన్ నంబర్ ఏపీ థర్టీ నైన్ జీరో జీరో వన్ ఫోర్ మరియు టూ టూ జీరో వన్ ఎయిట్ మోడల్ ఇది మంచి కండిషన్లో ఉంది అలాగే ఇందు అందుబాటులో ఉన్న టాటా సఫారీ బీఆర్ కార్లలో ఉత్తమైంది కేటాయించిన ఆ వాహనాన్ని డ్రైవర్ రాత్రి పదకొండున్నరకి విజయనగరంలో స్టార్ట్ చేసి ఉదయం ఎనిమిది నలభై తాడేపల్లి చేరుకున్నాడు విజయనగరం నుండి తాడేపల్లి వరకు ప్రయాణించిన ఆ కారు డ్రైవర్కు ఎలాంటి ఇబ్బందిని కలగజేయకుండా గమ్యస్థానం చేర్చింది సకాలంలో మొదట మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది ఐఎస్డబ్ల్యూ అధికారులను సంప్రదించి టాటా సఫారీ బీఆర్ కారు బదులుగా టయోటా ఫార్చునర్ బీఆర్ లేదా ఫ్రడో కారు కోసం అభ్యర్థించారు మరే ప్రత్యామ్నాయన లేనందున మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి అదే టాటా సఫారీ బీఆర్ కార్లో ఉదయం పది ఐదు గంటలకు బయలుదేరారు ప్రయాణం మొదలుపెట్టిన పది నిమిషాలు వెంటనే మాజీ ముఖ్యమంత్రి తన సొంత టైటో ఫార్చునర్ కారులోకి మారారు కానీ కారు మంచి కండిషన్లోనే ఉన్నది ఎలాంటి బ్రేక్డౌన్ అవ్వలేదు వర్షం కారణంగా కారులో అద్దాల మీద ఫాగ్ ఏర్పడటంతో మాజీ ముఖ్యమంత్రి రూపం కారు బయట ఉన్నవారికి కనిపించలేదు మాజీ ముఖ్యమంత్రి ల్యాండ్ క్రూజర్ ప్రడో బీఆర్ కారు అలవాటై ఉండటం వల్ల ఈ కారులో ప్రయాణించడం ఆయనకి కాస్త అకోస అసౌకర్యం అనిపించి ఉండొచ్చు ఇది కారు మార్చడానికి కారణమైంది కారు బ్రేక్డౌన్ అయిందనే ఆరోపణ అబద్ధం అదే టాటా సఫారీ బీఆర్ కారు మాజీ ముఖ్యమంత్రిని అనుసరిస్తూ ప్రయాణించింది మరోవైపు ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం మరో టాటా సఫారీ బీఆర్ కార్ని తిరుపతి నుండి విజయవాడకి తెప్పిస్తున్నారని చెప్పి ప్రకటించారు